ఈ పేరు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి సార్. సింహాలోనే సింహాని నేను సక్సెస్ఫుల్ వైబ్రేషన్, ఎందుకంటే అది జయసింహ, ఇది జయసింహ. అవును, సో సింహ ఇస్ ఇంపార్టెంట్ అక్కడ మనకేంటంటే బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లక్ష్మీ నరసింహ, సింహ అండ్ ఇప్పుడు జయసింహ. జయసింహ ఇది జయసి అంటే ప్రతి సినిమాకి సింహ అని పెట్టడం కుదరకపోవచ్చు, కొన్ని సినిమాలకు నిజంగానే బాగా సూట్ అవుతుంది కూడా. ఈ సినిమాకి పర్టికులర్గా జయసింహాని కన్సిడరేషన్లో తీసుకోవడానికి కారణం ఏంటి సార్? నా పేరు నరసింహ సినిమాలో. అవును, సో మా నిర్మాతలు, మా దర్శకుడు, ఆయన సింహ ఉంటే బాగుంటుంది సెంటిమెంటల్గా ఫస్ట్ అంటే మినిమం గ్యారంటీ, ఏదైనా మినిమం గ్యారంటీ చూసుకుంటాము ఏ సినిమా అయినా. అలా ఈ సింహ పేరు పెట్టడం, సినిమా ఈ సినిమాని ప్రారంభమైందే నేను లక్ష్మీ నరసింహస్వామి భక్తుండి. ఉగ్ర వీర మహావిష్ణుం జ్వలంతో సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యం, అది అందరూ తెలిసిన విషయం నేను నరసింహస్వామి భక్తుండని. సో అలా ఆ సింహ మొదటి సినిమా కూడా బొబ్బిలి, బొబ్బిలి అంటే మనకు తెలుసు, అదే సినిమాకు డైలాగ్ ఉందిగా. నేను ఒక సినిమా లేదో పల్నాడు సినిమాలో చెప్పాను అనుకుంటా, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటే నీ కంట చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూట కట్టుకుని పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాడు సింహాన్ని, తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సింహాన్ని, నాడు గొడవల్ల వేట బాంబుల హింసాబాధుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని అని. సో ఆ సింహం అన్నది మీ జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఎప్పుడో చెప్పిన డైలాగ్ ఇది, ఇంత పక్కాగా క్లియర్గా తెలియదు, అంత బాగా రాసి అంత బాగా వాళ్ళు చెప్ప అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తాం. అంటే యాక్టింగ్ అనేది ఈజ్ నాట్ జస్ట్ ఏడవడమో అరవడమో లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వో కాదు యాక్టింగ్ అంటే, నమ్మించడమో కాదు వాడిని కూడా ప్రేక్షకులు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఒకసారి ఇలాగే నా శ్రీకృష్ణ పాండయం ఐదో దుర్యోధన ఇంట్రడక్షన్ ఉంది, దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై నవకండల భూమండల పరివ్యాప్తమై దశోక్షోహిణి సేనవాహిని పరిరక్షితమై శాస్త్ర భయంకరమైన ఈ కురుమ సామ్రాజ్యమును శాసించు రారాజును నేను అని ఒక డైలాగ్ ఉంది. అది చూసేస్తే పోయి యాన్ సినిమా తప్ప ఎవరు సినిమా చూడండి నేను అని ఒక పార్టీ అంశం ఎన్సైక్లోపీడియా వెంటనే వెళ్ళిపోయాను నా దగ్గర పద్ధతి వెళ్ళిపోయాను. నాన్న మీరు కృష్ణ పాండవ్యంలో అదేని మళ్ళీ పెడితే అన్నారు అని ఆయన కష్టపడి ఆయన రాయించుకున్న, ఆయన ఎంతో ప్రేమతో ఎంతో ఇన్వాల్వ్ అయ్యి రాయించుకున్న డైలాగ్ మొత్తం చెప్పేశారు అండి డైలాగ్ అంతా ఆయన. తను నేనంటే ఓకే తర్వాత వాళ్ళ బిడ్డని ఎప్పుడో నేను పుట్టాక వచ్చిన సినిమా అది, కానీ ఆయన చేసినప్పుడు అవును మరి ఆయనకి ఎన్నేళ్ళు వయసు మీద పడి ఆయనకి గుర్తుందంటే అప్పటికి ఎన్ని సినిమాలు చేసిండి, ఎన్ని చేసిండి, ఎన్ని రకరకాల సినిమాలు ఇప్పుడు దాని మీద సుఖం చేశారు, ఇది చేసినప్పుడు అది మర్చిపోవాలి. అవును అవును, అక్కడ మర్చిపోకుండా మొత్తం అప్పచెప్పేశారు ఆయన. అప్పచెప్పడం వేరు, జీర్ణించుకుని పాత్రలోకి వెళ్ళి దాన్ని ఇంకా ఆ పాత్ర ఉండడం ఇంకా అన్నది వేరు. సో అలా